నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం కొంతవరకు సానుకూలమైన ఫలితాలు, కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడతాయి. పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా నూతనమైన అవకాశాల కోసం ఎదురుచూస్తారు. దానికి తగినటువంటి సామర్థ్యము, శక్తి లేకపోవటం వల్ల కొన్ని అవకాశాలు మీకు రానటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులతోటి మీరు పోటీ పెట్టుకోవటం ఓ విధంగా హర్షణీయమైన విషయమైనా, వాళ్ళ సామర్థ్యంతో మనం ఏమాత్రం సరిదూగం, మనకు తోచిన మార్గం మనం చూసుకుందామనేటువంటి ఆలోచన మీకు రాకపోవటం కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది. అదేవిధంగా ఇంట్లో మానసికమైన ప్రశాంతత లేకపోవటం, జీవిత భాగస్వామి అననాని మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, మీ పుట్టింటి వాళ్ళని తిట్టడం, అత్తగారు మామగారు దరిద్రంగా దాపురిచ్చారని చెప్పి తిట్టడం, ఆస్తిపాస్తులు ఉన్నాయని చెప్పని ఏదో ఈ దిక్కుమాల పెళ్లి చేసుకున్నాం కానీ నీ ముఖారం విందని చూసి ఎవరు చేసుకున్నాడు, నాకు కావలసినటువంటి నగలు, చీరలు, నాకు సంబంధించిన విషయాల్లో ఏ లోటు కూడా జరగటానికి వీలేదు, ఆ విధంగా అయితేనే నేను ఇక్కడ ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతాను అని భార్య బెదిరించడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ముఖ్యంగా పని వాళ్ళ ముందు డ్రైవర్ ముందు కూడా ఎట్లా పడితే అట్ట మాట్లాడడం, అన్నం పెట్టడానికి కూడాను బద్ధకం అయ్యి అది కూడా వర్కర్ల మీద నెట్టేయటం, లేకపోతే మీరే పెట్టుకొని తినండి అనటం, లెక్కలేనటువంటి తనం, ఇవన్నీ కూడా ఏనాడు చేసుకున్న పాపమా అని చెప్పని బాధపడతారు. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది, అందరికీ మాత్రం కాదు. సంతాన సంబంధం విషయాల్లో మీకున్నటువంటి ఇబ్బందులు తీరిపోతాయి. అదే కోణంలో కొన్ని మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రాజకీయ అధికారం లభిస్తుంది. ఒక మంచి పదవికి మీరు ఎన్నిక కాగలుగుతారు. కుల, మత, వర్గ, ప్రాంతీయ ద్వేషాలు కొంత ఇబ్బంది పెడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాగణాధిపతే నమః అని స్వామివారికి నమస్కారం చేసుకొని 11 సార్లు బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.